అండ్ వీఆర్ ఇన్ టు ఫుడ్ రిలేటెడ్ బిజినెసెస్. సో ఎవరైనా ఓన్ గా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిజ్జా అవుట్లెట్ పెట్టాలి, ఒక పాప్కార్న్ బిజినెస్ పెట్టాలి, అలా 300 డిఫరెంట్ ఫుడ్ బిజినెస్ ఐడియాస్ మా దగ్గర ఉంటాయండి. మా స్టాల్ ఇక్కడే పెట్టుంది, జస్ట్ గ్రౌండ్స్ దగ్గర. సో అక్కడ విజిట్ చేస్తే ఈవెన్ ఒక 15,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ నుంచి 1,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ వరకు మీరు పెట్టగలిగితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇండివిజువల్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. టోటల్ గైడెన్స్ అనేది మేము ఇవ్వగలమండి. హాయ్ ఫ్రెండ్స్, మాచవరం విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో జాబ్ మేళా జరుగుతుందండి. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు జాబ్స్ ఆపర్చునిటీస్ గురించి, అండ్ మేము ఇక్కడ స్టాల్ ప్రజెంట్ చేస్తున్నాం బిజినెస్ ఆపర్చునిటీస్, స్మాల్ ఇన్వెస్ట్మెంట్, తక్కువ పెట్టుబడితో బిజినెస్ ఆపర్చునిటీస్ వాళ్ళు చూపిద్దామని కొంత మిషనరీ మనం ఇక్కడ స్టాల్లో తెచ్చున్నాము. చూడండి, మీ సొంత వ్యాపారం ప్రారంభించండి అనే కాన్సెప్ట్తో, అండ్ మన దగ్గర ఏంటంటే తెలుసు కదా 300+ డిఫరెంట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అండ్ గేమింగ్ మిషన్స్ కూడా ఉంటాయి. సో ఈ మిషనరీతో డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి. లోపల స్టాల్ చూద్దాము. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. ఓకే, ఏదైనా బిజినెస్ చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉందా? ఆలోచిస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా మిషన్స్ అన్ని? ఓకే, ఇది వచ్చేసి మీకు ఎగ్ రోల్ మిషన్ అండి. ఎగ్స్ 2 eggs కొట్టేసి పుల్ల పెట్టేస్తే ఎగ్ ఆమ్లెట్ అదే డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తారు, దానిపైన మసాలాస్ సాసెస్ వేసి సర్వ్ చేస్తారు. సో ఈ మిషన్ అనేది సుమారు ఒక 13,000 అలా ఉంటదండి. దీనిలోనూ మోడల్స్ ఉన్నాయి 9,500 నుంచి. సో ఈ చిన్న ఎక్విప్మెంట్ తోనే మీరు బిజినెస్ అనేది మొదలు పెట్టుకోవచ్చు. మీకు తయారీ కాస్ట్ 15 రూపాయలు అండి, అమ్ముకునే కాస్ట్ 30 రూపాయలు. రోజుకి ఒక 100 rolls అమ్మినా 1,500, నెలకు వచ్చేసరికి 45,000 అనేది తీయదు, దానిలో మీరు ఖర్చులు తీసుకోవాలి. ఇది బ్లెండర్ అండి. ఇప్పుడు మీరు మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ మార్కెట్ లో చూసుంటారు కదా, సో ఐస్ క్రీమ్ స్కూపింగ్ చేసి బ్లెండ్ చేస్తే మీకు థిక్ షేక్స్ అనేది అమ్మచ్చు. ఇది కప్పీజా మిషన్ అండి. దీనిలో ఏంటంటే మీకు మైదా డౌ బాల్, ఏదైతే పిజ్జా డౌ బాల్ పెట్టి నొక్కితే 3 నిమిషాల్లో కప్ షేప్ లో ఫామ్ అయిపోద్ది. దానిలో వెజిటేబుల్స్ చీజ్ అలా వేసి నొక్కంగానే రెడీ అయిపోద్ది అనమాట. అంటే మీకు ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా పిజ్జా అనేది ఈ మిషన్ తో ఈజీగా చేసుకోవచ్చు. ఇది చిన్న మిషన్, రోడ్డు మీద పెట్టుకోవచ్చు, లేదా షాప్ గాను పెట్టుకోవచ్చు, లేదంటే ఈ కప్ పిజ్జా ఎగ్ రోల్ కలిపి పెట్టుకోవచ్చు అలా. ఇది మామూలు ఫ్రైయర్ అండి. ఇప్పుడు మీరు మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ చేస్తారు కదా, దానికి ఆయిల్ వేస్తాము. టెంపరేచర్ ఎంత కావాలో అంత పెట్టుకుంటాం, ఆటోమేటిక్ గా ఆయిల్ ఉంటది, దానిలో ఫ్రై చేస్తాం. సో దీనిలోనే బర్గర్స్ చేయొచ్చు, వ్రాప్స్ చేయొచ్చు, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కటింగ్ మిషన్. ఇది పొటాటో పెట్టి నొక్కితే ఫ్రెంచ్ ఫ్రైస్ బయటకు వచ్చేస్తాయి, దాన్ని దీనిలో డైరెక్ట్ గా ఫ్రై చేస్తాయి. అదే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ డైరెక్ట్ గా కొనాలంటే 25 రూపాయలు అవుతుంది. దీని ద్వారా ఏంటంటే 5 రూపాయల్లో మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యింది. ఇది పెనం అండి. ఇప్పుడు మీరు స్టూడెంట్సా? ఓకే. సో ఈ ఏంటంటే పెనం, మన ఫ్రాంకీస్ అవన్నీ ఉంటాయి చూడండి, ఫ్రాంకీస్ అయిన చేసుకోవడానికి ఇది పెద్దది చిన్నది పెనం ఉంటుంది. దీని మీద దోశ వేయచ్చు, అన్ని వేయచ్చు. అంటే ఎలక్ట్రికల్ అనమాట, టెంపరేచర్ కరెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ శాండ్విచ్ గ్రిల్లర్, శాండ్విచ్ కూడా చేయటం ఈజీ. బ్రెడ్స్ రెడీమేడ్ ఉంటాయి, సాసులు కూడా ఈ రోజు రెడీమేడే. దానికి పూసేసి వెజిటేబుల్స్ కొన్ని పెట్టేసి పెప్పర్ సాల్ట్ వేసి మూసేస్తే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. అంటే శాండ్విచ్ హెల్దీ కాబట్టి అందరూ ఇష్టపడతారు. సో ఇది షవర్మ. దీనిలో ఏంటంటే విత్ డోర్, జనరల్ మార్కెట్ లో డోర్ ఉండదు, డస్ట్ అంతా పడుతూ ఉంటుంది. సో విత్ డోర్ మోటార్ కూడా అదే తిరుగుతూ ఉంటది. సో మీకు స్టమక్ కల్లా, జనరల్ వర్కర్ కి ఇలా నుంచున్నాడు అనుకోండి, వేడి కొడుతుంది కదా. సో దానికి స్పెషల్ వర్కర్ కావాలి. రోజుకి 1,000 నుంచి 1,500 అడుగుతారు. దీనికి స్పెషల్ వర్కర్ తో పని లేదు, మీలాంటి వాళ్ళు అయినా ఒక 2 రోజుల్లో నేర్చుకోవచ్చు. మసాలాలు రెడీ ఉంటాయి. దానికి గుచ్చేసారు అనుకోండి, మిషన్ ఆన్ చేసి మోటార్ బటన్ నొక్కితే అదే తిరుగుతూ ఉంటది. సో షవర్మా ఈ రోజు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మిషన్ తో. ఇది వచ్చేసి పాప్కార్న్ మిషన్ అండి. మీకు జనరల్ గా పాప్కార్న్ వచ్చేసి తయారు ఓన్లీ 3 నుంచి 4 రూపాయలు, అది మీకు థియేటర్ వచ్చేసరికి 150, మాల్లో వచ్చేసరికి 70, రోడ్డు మీద వచ్చేసరికి 25-20. అంటే మన లొకేషన్ బట్టండి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది బయట 20, మాల్లో 50, ఎయిర్పోర్ట్ లో 100. సో మనం ఎక్కడ లొకేషన్ పెడుతున్నాం అనే దాన్ని బట్టే ఇంపార్టెంట్. మనకి మంచి లొకేషన్ దొరికింది, ఇదే పాప్కార్న్ పెట్టామండి 50 రూపాయలకు అమ్ముతున్నాం, ఎంత లాభం? 40 రూపాయలు. రోజుకి 100 ప్యాకెట్లు ఎన్ని? 4,000. అంటే ఈ ఒక్క మిషన్ తో 120,000 నెలకు తీయచ్చు. లొకేషన్ బట్టది. అదే చిన్న సెంటర్ పెట్టాం అనుకోండి 20, అక్కడ 15 వస్తుందిగా. 15 × 100 అమ్మాయి 1,500, 45,000. 45,000లో మన ఖర్చులు అన్ని పోగా కూడా 20-25,000 అనేది మిగులుద్ది. సో ఇది వచ్చేసి పిజ్జా ఓవెన్. సో పిజ్జాను చేసుకోవచ్చు, లేదంటే ఏమైనా బేక్ ప్రోడక్ట్స్, బ్రౌనీస్, చాకోలేట్ ఆవాలు అలా కూడా తయారు చేస్తాం. వీటిలో చిన్న నుంచి పెద్దవి ఉంటాయి. ఈ వ్యాఫిల్ మిషన్స్ అండి. ఇప్పుడు మార్కెట్లో వ్యాఫిల్స్ అని అమ్ముతున్నారు కదా, 90 రూపాయలు, 150 రూపాయలు.
యాక్చువల్లీ ఈ వాఫిల్ తయారీ కాస్ట్ 15-20 రూపాయలు కూడా పడదు, అది 150 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఫాస్ట్ ఫుడ్ లో ఏంటంటే కనిపెట్టలేం ప్రైస్ ఎంత. ఇప్పుడు ఇడ్లీ ఉందనుకోండి, మనకు తెలుసు బయట 20 రూపాయలకు దొరుకుతుంది, సో దీని కాస్ట్ 20 అని. ఫాస్ట్ ఫుడ్ అనేసరికి ఎంత కాస్ట్ మనం కస్టమర్ మైండ్ లో ఉండదు, సో ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనిలో పుల్ల పెట్టేసి వాఫిల్ మిక్స్ చేసేసాం అనుకోండి, చికెన్ ముక్కలు పెట్టచ్చు, వెజిటేబుల్స్ పెట్టచ్చు, ఇన్స్టెంట్ గా వేడి లాలీపాప్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. అలా మన షాప్ లో ఏంటంటే 300 రకాల మిషనరీ ఉంటాయి, మీరు వస్తే చూడొచ్చు మీరు మీ ఫ్రెండ్స్ తో రావచ్చు. తర్వాత ఏంటంటే ఈ ఎక్కువ కాస్ట్ ఏం కాదు, చెప్పినట్టు ఒక 15,000 నుంచి 40-50 వేలు ఉన్నాయి అనుకోండి, 4-5 ఫ్రెండ్స్ కలిపి బిజినెస్ మొదలు పెట్టి మీరు స్టార్ట్అప్ చేసి అది సక్సెస్ అయింది, 2 లొకేషన్ సక్సెస్ అయింది, 3 లొకేషన్ అలా 10-20 లొకేషన్స్ కూడా గ్యాదర్ అయి చేయొచ్చు. ఇప్పుడు 20 మంది కలిసి ఒకటి పెట్టారండి స్టూడెంట్స్ గా, ఎంత పడింది ఒక్కొక్కరికి? 1,000 రూపాయలు పడింది. సక్సెస్ చేశారు అనుకోండి దాన్ని 100లో మీరు చేయొచ్చుగా, ఏం లక్షలు అయ్యేది కాదుగా. పాకెట్ మనీతో అయినా మొదలు పెట్టుకోవచ్చు బిజినెస్ అనేది. అంటే మీ యాజ్ ఎ స్టూడెంట్స్ గా మీరు ఉన్నప్పుడు కూడా ఈ బిజినెస్ అనేది మీరు మొదలు పెట్టుకోవచ్చు. అది ఆటోనగర్ రండి, ఆటోనగర్ వస్తే మీరు అన్ని అక్కడ చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.